దసరా నవరాత్రులు రాబోతున్నాయి ఈ నవరాత్రులలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దేవికి పూజలు చేస్తారు ఈ దసరా నవరాత్రులలో మనం చేసే పూజలతో పాటుగా మీకు కలిగే ఎలాంటి కష్టాలైనా తొలగిపోవాలంటే ఆ అమ్మవారి దగ్గర అఖండ దీపాన్ని వెలిగించాలి మనం వెలిగించే దీపం వలన ఆ అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తుంది మరి ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి అసలు అఖండ దీపం ఎన్ని రోజులు వెలగాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మళ్ళా మన జీవితంలో కష్టం అనేదే కలగకుండా ఉండాలి అంటే మనం ఆ అమ్మవారి దగ్గర ఆఖండ దీపాన్ని పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మనకు ఉన్న సమస్యలను తీరుస్తుంది మనకున్న కష్టాలనేవి తొలగిపోతాయి ఈ అఖండ దీపాన్ని ఆ అమ్మవారికి ఇష్టమైన ఆశ్వయుజ మాసంలో కనుక పెట్టుకుంటే తప్పకుండా ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అసలు అఖండ దీపం అంటే ఏంటి అంటే నిరంతరం వెలిగే దీపాన్నే అఖండ దీపం అంటారు ఈ దీపం అనేది ఒక సంవత్సరమైనా వెలిగించుకోవచ్చు లేదా ఒక నెలపాటు వెలిగించుకోవచ్చు లేదా నవరాత్రులు జరిగినన్ని రోజులు అంటే తొమ్మిది రోజులు వెలిగించుకోవచ్చు లేదా ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలు వెలిగించుకోవచ్చు మన వీలును బట్టి మనం అఖండ దీపాన్ని వెలిగించవచ్చు కానీ దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక నియమాన్ని పాటించాలి మనం వెలిగించే దీపాన్ని మనం ఎంతసేపు ఉంచుకోవాలి అనుకున్నారో అంతసేపు ఖచ్చితంగా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి మనం అనుకున్నంత సమయం ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి అందుకే మనం వెలిగించిన దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మనం అనుకున్న సమయం అంతా ఆ దీపం వెలగకుండా ఉంటే కనుక మనకు లేనిపోని కొత్త కష్టాలు వస్తాయి అందుకే మనం ఆ కండ దీపాన్ని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి ఇక ఇరవై నాలుగు గంటలు కొండెక్కకుండా నిరంతరం వెలుగుతూనే ఉండాలి ఆ దీపాన్ని ఈ నవరాత్రులలో ఆ అమ్మవారి ఫోటో దగ్గర కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే మన జీవితంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి అఖండ దీపాన్ని వెలిగించాలి అనుకున్నవారు ముందుగా వారు పూజ కోసం అంతా సిద్ధం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ అమ్మవారి పూజను చేసుకోవాలి అలాగే ఒక పెద్ద పళ్ళెంలో ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ పోసుకోవాలి ఆ తర్వాత ఒక మట్టి మూకుడును తీసుకోవాలి ఆ మట్టి మూకుడిని ఆ ధాన్యం మీద కానీ బియ్యం మీద కానీ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న మూకుడులో నువ్వుల నూనెను పోసుకోవాలి ఆ నూనెలో దీపాన్ని వెలిగించడం కోసం ఒకే ఒక ఒత్తిని వేసుకోవాలి ఈ ఒత్తి అనేది పెద్దగా ఉండేలా చూసుకోవాలి మీకు మూకుడు దొరకపోతే ఒక పెద్ద ప్రమిదను తీసుకోవాలి ప్రమిద పెద్దగా ఉండేలా చూసుకోవాలి ఈ దీపాన్ని వెలిగించే ముందు ఒక కొబ్బరికాయని కొట్టాలి ఆ తర్వాత మూకుడులో ఉన్న ఒత్తిని వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమను పెట్టుకొని పువ్వులు కూడా పెట్టాలి ఈ అఖండ దీపానికి నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుంది అంటే పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి లేదా అరటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పెట్టడం వలన ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ అఖండ దీపాన్ని ఒక ఇరవై నాలుగు గంటలు కనుక కొండెక్కకుండా అలాగే వెలుగుతూనే ఉండేలా చూసుకుంటే కనుక ఆ అమ్మవారి కరుణ అనేది మన మీద ఉంటాయి ఆ దీపంలో నూనె పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నవరాత్రులలో ఆ అమ్మవారికి అఖండ దీపాన్ని వెలిగించి ఆ అమ్మవారి దీవెనలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి